హాయ్ బ్రో. హాయ్. ఈ తెలంగాణలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి, ఎందుకంటే చూస్తున్నాం కదా హైదరాబాద్లో ప్రతిదీ డెవలప్మెంట్గానే ఉన్నాయి. నెక్స్ట్ టైం కూడా రావచ్చని అనుకున్నాను. గడిచిన 9 సంవత్సరాలలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? చాలా అయితే మార్పులు వచ్చినాయి ఇంకా, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా హైదరాబాద్లో చాలా కొత్త కొత్త కంపెనీలు కొత్త చాలా అంటే డెవలప్మెంట్ చాలా అవుతున్నది. ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ కూడా కేసీఆర్ రావచ్చని అనుకుంటున్నాను. ఇక్కడ కేసీఆర్ గారికి అపోనెంట్ పార్టీ అపోజిషన్ అనేది లేదనుకోవచ్చా? తెలంగాణలో ఉంది కానీ వేరే వాళ్ళు వచ్చినా ఉండరు, ఎందుకంటే ఇక ప్రతిదీ కాంగ్రెస్ ఉన్నది కానీ అంతగా ఇప్పుడు, ఎందుకంటే ఇతను బాగానే చేస్తున్నాడు కాబట్టి ఇక ప్రజలు కూడా అతని వైపు ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారంటే ఎలాగైనా కేసీఆర్ గారిని గద్దె ఎంచుతాము, నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వమే అంటున్నారు, దాన్ని మీరు ఎలా అంటారు? అంటే ఏ ప్రభుత్వము అంటే రాబోయేది అంటే బీజేపీ వాళ్ళు మేము వస్తాం, కాంగ్రెస్ వాళ్ళు మేము వస్తాం, ఇంకా ఇతర పార్టీ వాళ్ళు మేము వస్తామంటే అది సాధ్యమవుతుందా? కేసీఆర్ గారిని కాకోకుండా వాళ్ళు రావడం అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు ఇతను చేసినాడు కాబట్టి వస్తుంది. ఇక హైదరాబాద్ చూసుకుందాం, ఎలా ఉంది హైదరాబాద్ ఐటీ పరంగా డెవలప్మెంట్? కానీ హైదరాబాద్ అయితే ఇప్పుడు మన కంట్రీలోనే నెంబర్ వన్గా ఉన్నది, ఎందుకంటే ప్రతి కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇక చాలా 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 చేంజ్ అయిపోయినాయి. అప్పుడు ఐటీ అంటే ఐటీని బెంగళూరుని ఐటీ హబ్ అంటుంది, ఇప్పుడు హైదరాబాద్ని కూడా ఐటీ హబ్ అనుకోవచ్చు అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు దానికి పోటీగా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నది. సరే, ఇక్కడ పథకాలు చూసుకుంటే కేసీఆర్ గారు అన్నీ నెరవేర్చారా, ఇచ్చిన పథకాలు అన్నీ వాళ్ళకు? నెరవేర్చారు, ఎందుకంటే ఇంక 90% నెరవేర్చినట్టు. ఇక కరెంట్ అవన్నీ ఎలా ఉన్నాయి? 24 గంటలు కరెంట్ వస్తుందా? వస్తున్నది. ఇప్పుడు చూసుకుంటే ఆయన మేనిఫెస్టో చూసుకుంటే ఏమన్నారంటే ఇప్పుడు మరి మేము అధికారంలోకి వస్తే 5000 పింఛన్ పెంచుతామన్నారు, మరి ఆయన అధికారంలోకి వస్తే పింఛన్ కానీ పెంచుతారా? 5000 పెంచవచ్చు, ఎందుకంటే ఇప్పుడు చెప్పిన వాడిని చేసినాడు కదా, ఇది కూడా చేస్తాడు. ఇక ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుకుంటే దాన్ని 15 లక్షలకు పెంచారు, ఎలా చూస్తున్నారు 15 లక్షలకు పెంచడం? అంటే ప్రతి పేదవాడు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు 15 లక్షల వరకు ఊరికే, దాని గురించి మీరు ఏమంటారు? థ్యాంక్ యూ. దాని గురించి అంత గైడెన్స్. ఇప్పుడు త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఫైనల్గా మీరు ముఖ్యమంత్రి, మరి ఏ ముఖ్యమంత్రిగా ఎవరు అవుతారని అనుకుంటున్నారు తెలంగాణకి? కేసీఆర్ అవుతాడు. సరే, ఓకే. ఫైనల్గా ఇంకా తెలంగాణకి ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ఇప్పుడు వచ్చి జరగబోయే ఎన్నికల్లో? కేటీఆర్ అనుకుంటా, కేసీఆర్ తర్వాత కేటీఆర్. థ్యాంక్స్ బ్రో. వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.